దేవరపల్లి తల్లడ జాతి రహదారిపై దేవరపల్లి నుండి జిలిమిలి వరకు రోడ్డు మరీ అద్వానంగా మారిందని, ఈ రహదారిని నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు క్యాంపు కార్యాలయంలో ఎంపీ భరత్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రహదారి పనులు రెండు భాగాలుగా విడగొట్టడం జరిగిందని, పనులను సోమవారం నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ రోజున గోపాలపురం నియోజకవర్గానికి నిజంగా చాలా చాలా శుభదినం. ఎందుచేతనంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకి ఏదైతే దేవరపల్లి నుంచి జీలుగుమిల్లు ఈ యొక్క నేషనల్ హైవే 516D ఇది సుమారుగా గతంలో మన నేషనల్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో సమస్యలు ఈ యొక్క రోడ్ గురించి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పలు సందర్భాల్లో ఈ యొక్క రోడ్ అంశం గురించి లేవనెత్తడం కూడా జరిగింది. నేను స్వయంగా నేనే వెళ్లి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి నేను ఒకటే మాట చెప్పాను ఈ యొక్క రోడ్డు బహుశా భారతదేశంలో కూడా ఇంత అద్వానమైన రోడ్ మీరు చూసి ఉండరు. ఆ ఫోటో కూడా నేను మినిస్టర్ గారికి చూపిస్తే ఆయన కూడా ఆశ్చర్యపడిన తర్వాత యాక్చువల్ గా మొత్తం ఈ యొక్క రోడ్డు ఒక స్ట్రెచ్ సుమారుగా 160 కోట్ల దాకా దీని యొక్క ఎస్టిమేషన్ రావడం కూడా జరిగింది. దీన్ని రెండు భాగాల కింద విడగొట్టి ఫస్ట్ శాంక్షన్ కింద 96.79 కోట్ల రూపాయలు కి ఎస్టిమేట్ పంపించడం జరిగింది. దాంట్లో టెక్నికల్ అప్రూవల్స్ సుమారుగా 95.51 కోట్ల ఇవి టెక్నికల్ అప్రూవల్స్ తో శాంక్షన్ కావడం కూడా జరిగింది. దీన్ని టెండర్ క్వాలిఫర్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ గారు కూడా వర్కింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అప్రూవ్ అయ్యాయి. దీని యొక్క అప్రూవల్స్ కూడా వచ్చినాయి. వర్కింగ్ డిజైన్ కూడా ఆల్రెడీ అప్రూవ్ అయింది. మనకి ఈ యొక్క సోమవారం దగ్గర నుంచి పనులు ప్రారంభం స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ గా ఇంత పెద్ద వర్క్స్ కి మనకి సెంట్రల్ నుంచి ఎంఓఎస్ ని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ని పంపించడం కూడా జరుగుతుంది. యాక్చువల్ గా అయితే ఈ యొక్క కరోనా దాని మీద వారు రావడానికి కొంత లేట్ అవుతుంది కాబట్టి మనకి మరి ముఖ్యంగా ఇక్కడ రైనీ సీజన్ వర్షాకాలం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారని ఒక అంశంతో వారి దగ్గర నుంచి ఇంటిమేట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా, అంటే శిలాఫలకం ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే కాంట్రాక్టర్స్ తో ఇమీడియట్ గా ముందర వర్క్ లోకి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేసే విధంగా సోమవారం నుంచి కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క గోపాలపురం కాన్స్టిట్యున్సీలో మనం సాధించిన ఫస్ట్ ఇయర్ లో సాధించిన ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కింద మేము భావిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రజలందరికీ కూడా మీరు ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టాలు ఇవన్నీ కూడా త్వరలో తీరబోతుందని కూడా తెలియపడుతుంది.